నేను సిద్ధినిరా, ఊర్లో నుంచి మాట్లాడుతున్నా. సిద్ధు, చెప్పరా, ఎలా ఉన్నావు? చాలా రోజులైందిరా మాట్లాడి. బాగున్నానురా. నీకు నెల రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా, ఫోన్ కలవడం లేదు. ఓ, వర్క్ బిజీలో ఉన్నానురా. మరి ఏమైంది? మీ నాన్న చనిపోయాడురా, నువ్వు రాలేదని బెంగతో మీ అమ్మ కూడా చనిపోయిందిరా. నువ్వు చెప్పేది నిజమా? అవునురా, నీకు అక్షరాలు నేర్పించడం కోసం అమ్మా నాన్నలు ఆనందాన్ని వదులుకొని అమెరికా దాకా పంపించారు. కానీ నువ్వు మీ అమ్మా నాన్నలు చివరి చూపు కూడా చూడలేదు. ఏం మనిషిరా, అమ్మా నాన్నల కంటే గొప్పదారా అక్షరాలు? ఛీ, నువ్వు నా ఫ్రెండు అని చెప్పుకోవడానికే ఏదోలా ఉంది. అక్షరాలనే అమ్ముకునే రోజులొచ్చే, అందని ఫలం లాగా దేవుడు బ్రతుకునిచ్చే. నొసటలో నా దాగి ఉన్నవో అక్షరమా, కూసం విప్పి నన్నే కాటు వేయకమ్మా. అక్షరమా, ఓనమాలలో ఒదిగి ఉన్నమా అమ్మ నాన్న. అక్షరమా, ఓనమాలలో ఒదిగి ఉన్నమా అమ్మ నాన్న. అక్షరాలనే అమ్ముకునే రోజులొచ్చే, అందని ఫలం లాగా దేవుడు బ్రతుకునిచ్చే. నొసటలో నా దాగి ఉన్నవో అక్షరమా, కూసం విప్పి నన్నే కాటు వేయకమ్మా. అంతరిక్షలో దాగి ఉన్నవో అక్షరమా, అందకుంటే లేదా మాకు రక్షణ. తల్లి పాలను త్రాసుల తూకం వెయ్యాలా, తండ్రి తనువును పూల బాటగా నడవాలా. కోట్లతోనే కొలుస్తున్నవో అక్షరమా, కోటు వేసుకునే స్తోమత మాకు లేదమ్మా. పల్లెలోని గుడిసెలన్నీ చిమ్మ చీకటి, కాలం ఇచ్చే కన్నీరే మా బహుమతి. అక్షరమా, ఓనమాలలో ఒదిగి ఉన్నమా అమ్మ నాన్న. అక్షరమా, ఓనమాలలో ఒదిగి ఉన్నమా అమ్మ నాన్న. సర్కారు బడిలోని ఓ సరస్వతి, వీణ పట్టి రాగం తీ గొంతు విప్పి, బడిలోని గుడిలోని గంట ఒక్కటని, మొక్కని దేవుడు లేనే లేడు చేతులెత్తి. కరుణించే మనసే లేని కాలమా, అమ్మా నాన్నల కంటే గొప్పేది లేదమ్మా. ప్రయోజకుణ్ణి అయినా నేను ఒంటరి, ఎవరూ లేక తోడుంటనంది కంట తడి. అక్షరమా, ఓనమాలలో ఒదిగి ఉన్నమా అమ్మ నాన్న. అక్షరమా,
కుక్కలు వచ్చి పక్షి పోలే నేనెగిరినా చెప్పలేదమ్మా బాధెంతున్నా ఎవ్వరితో కమ్మరి కొలిమిలో సమ్మెటలాగానే మారినా ఎంత తల్లడిల్లిరో నే వేసిన దెబ్బలకు కనిపించని దేవునికెన్నో రూపాలు కండ్ల ముందున్న దీపానార్పిన పాపినమ్మా కష్టంలోని కట్టె కూడా నన్నెక్కిరించే బూడిదకున్న భాగ్యం నాకు లేకపాయే అమ్మా నాన్న ఈ రుణము తీర్చుకునే దారే మాకు చూపరమ్మా అమ్మా నాన్న మీ రుణము తీర్చుకునే దారే మాకు చూపరమ్మా అమ్మా నాన్న మీ రుణము తీర్చుకునే దారే మాకు చూపరమ్మా. ఎంతోమంది తల్లిదండ్రులు తన కొడుకునే సర్వస్వంగా భావించి అందలాలకెక్కిస్తుంటే వాళ్ళు మాత్రం తల్లిదండ్రులను మరచి రంగుల ప్రపంచం వైపు పరుగులు తీస్తున్నారు. దయచేసి అక్షరాలకున్న గౌరవాన్ని అమ్మా నాన్నల మీద కూడా చూపించాలని నాదో చిన్న ప్రయత్నం. మీ అంతటి సదానందం.